జగన్ పాదయాత్ర దెబ్బకు విజయవాడ వారధి ఎందుకు షేక్ అయిందో తెలుసా? గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించిన సమయంలో కని విని ఎరుగుని స్థాయిలో జనం వచ్చారు. కనకదుర్గ వారధి ద్వారా జగన్ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు. ఆ సమయంలో వేలాది మంది జనసందోహం జగన్ వెంట నడిచింది. జనం దాటికి కనకదుర్గ వారధి షేక్ అయ్యింది. దీంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. పాదయాత్రను అక్కడికక్కడే కాసేపు ఆపేశారు. ఎక్కడి వారు అక్కడే నిలబడాలని మైకులలో ప్రకటించారు. కాసేపటి తర్వాత వారధి కంపించడం ఆగిపోయింది. దీంతో వారు తిరిగి పాదయాత్రను కొనసాగించారు. వారధి ఇలా షేక్ అవడంపై జాతీయ రహదారుల కన్సల్టెంట్ ఇంజనీర్ పిచ్చిరెడ్డి స్పందించారు. వారధికి దిగువన బేరింగులు ఉంటాయని, భారీ వాహనాలు కానీ భారీ జనసమూహంగా కానీ ఒకేసారి ఒకే దిశలో ప్రయాణం చేస్తే బేరింగులు కాస్త అటు ఇటు కదలడం సహజమని అన్నారు. వాటి వల్ల ప్రమాదమేమీ ఉండదని చెప్పారు. వంతెనలపై కవాతు జరిగినప్పుడు ఇలాంటి ప్రకంపనలు సహజమని వివరించారు. నిజానికి ఈ కారణంగానే వంతెనలు వచ్చినప్పుడు మిలిటరీ కూడా కవాతులు ఆపేసి సాధారణంగా నడక సాగిస్తుంటుంది. జగన్ పాదయాత్ర కనకదుర్గ వారధిపై కవాతు తరహాలో సాగడంతోనే ఈ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.